వెల్కమ్ టు పాయింట్ బ్లాంక్. ప్రస్తుతం ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిపై కొన్ని ట్రోల్స్ నడుస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే పాఠశాలల్లో, ఈ గురుకుల పాఠశాలలో దీనికి సంబంధించి తల్లిదండ్రులు విద్యార్థులు దూరం అవుతున్నారనే కొన్ని ట్రోల్స్ జరుగుతున్నాయి. సో మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి పుష్పలీల ఉన్నారు. సో పుష్పలీల అడిగినాను, మేడం చెప్పండి, ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మీద ట్రోల్స్ నడుస్తున్నాయో దాని వాటిపై ఏం చెప్తారు? ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి పిచ్చిలేస్తా ఉంది వాళ్ళకి. ఏం మాట్లాడాలో తెలియట్లేదు, ఏం మాట్లాడితే దానికి ప్రజల్లోకి వెళ్తుందో కూడా అర్థం కావట్లేదు వాళ్ళకి. సో విద్యా విధానానికి సంబంధించి బేసికలీ నేను లెక్చరర్ని, పాలిటిక్స్లో వచ్చాను. అండ్ నేను చెప్పింది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సివిక్స్ కూడా నేను 6-7 ఇయర్స్ నేను టీచింగ్లో ఉన్నానమ్మా. సో నేను మంత్రిగా కూడా సోషల్ వెల్ఫేర్ హాస్టల్ మంత్రి కూడా చేశాను. రెసిడెన్షియల్ విధానాన్ని తీసుకొచ్చిన పివి నరసింహారావు గారి దగ్గర నుంచి, ఎన్టీ రామారావు దగ్గర నుంచి, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, నేను మంత్రిగా ఉన్నప్పటి నుంచి కానీ ఇప్పటివరకు ఈ 10 ఏళ్ల కాలంలో, అంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 ఏళ్ల కాలంలో వాళ్ళు ఎంత నాశనం చేశారు. ఆడపిల్లలు స్కూళ్ళు డ్రాప్అవుట్స్ అయిపోయారు, నిజంగా బాత్రూమ్స్ లేవు పిల్లలకి. అంటే ఈ మధ్యలో ఆ ఛానల్లో కొన్ని ఛానళ్ళు ఉన్నాయి, ఆ ఛానల్లో రేవంత్ రెడ్డి గారిని ఓ రకంగా చెప్పడము, అసలు ఆ రకంగా సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం అనేది చేస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఇదే సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళు ఎవరున్న వాళ్ళని తీసుకోవడం, జైలు కేసులు పెట్టడం అని చేశారే. ఇప్పుడు మేము మీలాగా చేయము, మీరు చెప్పేదానికి సమాధానం చెప్పే సత్తా మాకుంది. మీరు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, రెసిడెన్షియల్ స్కూళ్ళు ఉండడం వల్ల పిల్లలు తల్లిదండ్రులకు దూరంగా ఉంటారు. అప్పుడున్న పాత పద్ధతుల్లో కదా, ఆశ్రమ పాఠశాలలు కానీ రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అవి ఊరిలోనే ఉండేవి, పిల్లలు తల్లిదండ్రులతో కూడా స్పెండ్ చేసేవాళ్ళు. ఇప్పుడు దీనివల్ల ఉండడం వల్ల కొంచెం సంబంధ బాంధవ్యాలు డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. అందువల్ల ఒకసారి మేము రెసిడెన్షియల్ స్కూల్ని కొంచెం పునరుద్ధరించడమే కాకుండా గవర్నమెంట్ స్కూల్ని మేము స్ట్రెంగ్తన్ చేస్తాము. అంత గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే ఈరోజుంతా కూడా చాలామంది ఉన్నాము, కలెక్టర్లైనా డాక్టర్లైనా ఇంజనీర్లైనా పెద్ద పెద్ద మహానుభావులు అంతా అందరు కూడా ఆ రోజుల్లో లేవు కదా తల్లి. ఇప్పుడు అవే స్కూల్స్ మేము చేస్తానమని తప్ప, గవర్నమెంట్ స్కూళ్ళను మొత్తం తీసిపడేసావు, ఒక పక్కన మోడీ తీసేస్తాడు, ఇక్కడ నువ్వు తీసేస్తావు. అంటే మాకు పేదవారికి చదువులు వద్దా, ఎస్సీ బీసీ మైనారిటీ పిల్లలకు చదువులు వద్దా, మహిళలు రావద్దా స్కూల్కి, డ్రాప్అవుట్స్ ఏమి ఉండాలా? గవర్నమెంట్ స్కూల్ చేసిన కార్పొరేట్ స్కూళ్ళకు నువ్వు తొత్తులుగా మారినవేమో, మాకేం కర్మ పట్టేది? మాకు అవసరం లేదు. మేము ప్రజా సంక్షేమం కోసం ఉండేవాళ్ళము. ఎడ్యుకేషన్ పాలసీ సిస్టమ్ ఏంటో మాకు తెలుసు, ఎలా చేయాలో మాకు తెలుసు. విద్యా విధానాన్ని పేదవాడికి అందించాలంటే విద్యా హక్కు, అది రాజ్యాంగమైన హక్కు, ఫండమెంటల్ రైట్. దాన్ని ఫ్రీ ఎడ్యుకేషన్ సిస్టమ్ని తీసుకొని వచ్చిన రోజే ఆ విద్యా విధానానికి ఒక సరస్వతి దేవికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు మనం. కానీ ఇక్కడ జరుగుతున్న దాంట్లో అలాంటిది ఏమీ లేకుండా ఒక చిన్న ఎల్కేజీ పిల్లోడికి డొనేషన్ల పేరుతో లక్షలు. మొన్న తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము రేవంత్ రెడ్డి గారిని అప్రిషియేట్ చేయాలి, తల్లిదండ్రులు ఏమన్నారు, స్కూల్స్లలో బిజినెస్ అయిపోయింది. అంటే బ్యాగ్స్ అమ్మడము, తర్వాత పుస్తకాలు అమ్మడము, షూస్ అమ్మడము, టై అమ్మడము, లేకపోతే వాళ్ళు బతుకు తెరువు కోసం టీచర్ల శాలరీలు ఇవ్వడం కోసమని వాళ్ళు, ఇవన్నీ కూడా కండిషన్ అనమాట. నువ్వు ఈ బుక్స్ ఇక్కడ కొంటేనే నీ పిల్లోడికి ఏమనము, లేకపోతే వానికి టార్చర్. ఇలాంటి విద్యా విధానాన్ని చాలా ఇంటెలెక్చువల్స్ అంతా కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇంత మంచి జీవో తీసుకొచ్చారు, ఇది చాలా మంచిగా ఉంది. పేరెంట్స్ దీన్ని ప్రశ్నించాలి, ఎవరైనా అలా తీసుకొని ఉంటే వాళ్ళందరికీ కార్పొరేట్ కాలేజీలో వార్నింగ్లు ఇవ్వాలి. అలాగే కంటిన్యూ చేస్తే దాని మీద యాక్షన్ రేవంత్ రెడ్డి గారు కంపల్సరీగా ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు. అది మేము అందరికీ వాళ్ళు సపోర్ట్ చేస్తాం. రెండోది ఏంటిదంటే, కార్పొరేట్ విధానాన్ని అవసరమే కానీ ఎడ్యుకేషన్ అనేది మనం ఏం చేస్తున్నామంటే, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉమ్మడి జాబితాలో ఉంటాయో ఆ విద్యా విధానంలో ఉన్న వాటిని అన్నిటిని సరిచేసి గవర్నమెంట్ స్కూళ్ళను స్ట్రెంగ్తన్ చేస్తే ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఈరోజు టాప్గా తీసుకుపోతే తప్పేంటి? దాన్ని నువ్వు నెగటివ్గా ప్రభుకుండా చేసుకొని ఇంకా ఏం సమ్మతి? ఆల్రెడీ నేను ఇంట్లో కూర్చోబెట్టారు మిమ్మల్ని, వద్దని ప్రజలు పంపించేశారు. అయినా మీ బుద్ధి మారదా? ఇంకా 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 మేము వస్తామన్న మొన్న జీరో అయిపోయింది, ఇంకా కనపడలేదా? ఇప్పుడు జీరో కాకుండా కూడా అందులో కూడా ఏం చేశాడు, మోడీతో లింకప్ పెట్టుకొని ఒక్క సీట్ అని వస్తుందేమో పాపం బిడ్డని బిడ్డ కోసమని ప్రయత్నం చేస్తాడు. ఆయన ఒక సీటు కాదు కదా, ఏ ప్రగల్భాలకు పలికే ఉత్తమ్ కుమారులు ఎలా ఉన్నారో వాళ్ళ ఖాన్దాన్ అంతా అదే ఉన్నట్టుంది. అందుకనే అందరూ ఓడిపోయి జీరో అయిపోయారు. దయచేసి విద్యా విధానాన్ని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తల్లిదండ్రుల కమిటీలు వేస్తారు, ఎడ్యుకేషను ఇంటలెక్చువల్తో కూర్చొని చర్చిస్తాము, పాలసీ మేకింగ్ కరెక్ట్గా చేస్తాం. తెలంగాణ విద్యలో టాపర్గా తీసుకొచ్చే బాధ్యత మా గవర్నమెంట్ది, మా ముఖ్యమంత్రి గారిది, మా మంత్రులది. థ్యాంక్ యూ.
ఫ్రీ బస్ అనగానే మహిళలే కాదు, ఫుల్ బస్ అంతా ఫుల్గా వెళ్తుంది డ్రైవర్ మీద నమ్మకంతో. అదే విద్యకు చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్స్లో టీచర్ల మీద ఉన్న నమ్మకం ఎందుకు లేదు? ప్రైవేట్ స్కూల్స్కి ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నట్టు ఏం చెప్తారు? ఇంతకుముందు వీళ్ళు చేసిన తప్పు అప్పుడంతా గవర్నమెంట్ స్కూల్సే ఉన్నాయి, మేమో చదివాం కదమ్మా. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత 10 ఇయర్స్లో చాలా కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయి, నమ్మకం ఎందుకు లేదు? టీచర్స్ అనే వాళ్ళకు ఓరియంటెడ్ క్లాసెస్ పెట్టాలి, కొంచెం వాళ్ళకు కూడా అప్డేటెడ్ నాలెడ్జ్ని పెంచుతూ ఉండాలి, టెక్నికల్స్గా వాళ్ళని ఇవ్వాలి, లాంగ్వేజెస్ని ఇంప్రూవ్ చేపియాలా. వాళ్ళకు వచ్చు, కాకపోతే సేమ్ పందాలో వెళ్ళారు. కొత్తగా ఇప్పుడు గ్లోబల్తో పిల్లలు పోటీ పడాలి కాబట్టి ఆ సిస్టమ్ని తీసుకొని వస్తాము. అండ్ బస్సెస్లో మీరు అన్నారు ఫ్రీ బస్సెస్లో ఉండి, ఏం తప్పేం చేయలేదు. కాకపోతే ఆ కొంతమంది మహిళల నుంచి మాకు కూడా విజ్ఞప్తులు వస్తున్నాయి, ముఖ్యమంత్రి గారికి చెప్పమని అంటున్నారు. అది ఏంటంటే, డబ్బున్న వాళ్ళు పెట్టుకునే వాళ్ళు పెట్టుకొని ఇవ్వండి, ఎవరైతే వైట్ కార్డ్ హోల్డర్స్ ఉంటారో, పేదవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇవ్వండి. అండ్ స్టూడెంట్స్, పేద విద్యార్థులు కాలేజ్ నుంచి ఒక లెటర్ తీసుకొని వచ్చి ఒక పాస్ మీద రాయించుకుంటే వాళ్ళకి ఫ్రీ పాస్ ఇచ్చేస్తే ఈ ప్రాబ్లం ఉండదు అంటున్నారు. ప్రజల నుంచి వచ్చిన స్పందనే. మేము మహిళల గురించి ఎందుకు ఆలోచించామంటే, మేము మహిళా పక్షపాతిలం కాబట్టి. ఆ రోజు రిజర్వేషన్ 33%, రాజీవ్ గాంధీ గారు ఉన్నా, పంచాయతీ రాజ్ వ్యవస్థలో 33% పెట్టినా, మహిళా బిల్లు గురించి మా సోనియా మేడం పెట్టినా, ఇంప్లిమెంటేషన్ పెట్టినా, మోడీ ఎంతమందికి అన్యాయం చేస్తాడో చూసాం మనం. కానీ కేంద్రంలో లేకపోయినా ఈరోజు మేము తప్పకుండా దానికి బాండ్ అయి ఉన్నాము. ఒకసారి మళ్ళీ ప్రజల ఆమోదాన్ని చూసుకొని అలాంటి దాంట్లో కూడా ఏమైనా కరెక్షన్స్ తీసుకొని వచ్చి ఎవరైతే పేదవారికి అవి దక్కేటట్టుగా చూసే బాధ్యత మాది. ఎందుకంటే మీరు అదొకటి చూశారు, రైతు బంధు అనేది 100 ఎకరాల్లో లక్షాధికారులకు కోట్లాధికారులకు ఇచ్చారు. రేవంత్ రెడ్డికి వచ్చిన తర్వాత దాన్ని సవరించడం జరిగింది. సన్నకారు చిన్నకారు రైతులను ఆదుకొని కౌలు రైతుల గురించి కూడా మేము ఆలోచిస్తున్నాం. మరొక అంశం ఏంటంటే మేడం, మీరు ఉమ్మడి రాష్ట్రాలకు మంత్రిగా ఉన్నారు. సో మీరు మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇబ్రహీంపట్నంలో ఒక గురుకుల పాఠశాల తీయడం జరిగింది. సో బీఆర్ఎస్ పార్టీ ఏం తెచ్చుకొచ్చిందంటే ఈ 10 ఏళ్ళు ఏం చెప్తారు? ఏదో వాళ్ళు ఇంతకుముందు నేను న్యూస్లో చూస్తాను 100 తీసుకొచ్చారంట. ఆ 100 ఎక్కడ ఉందో నాకు కూడా జర లిస్ట్ తీసుకుంటా, సమాచార హక్కు మేమే పెట్టాము. అది తీసుకొని వచ్చినాక ఆ 100 స్కూల్స్ మేము వెళ్ళి విజిట్ చేస్తాము. వీళ్ళు ఉద్ధారకాలు ఎంతమంది చేశారు, ఎన్ని రిక్రూట్మెంట్లు చేశారు, అవన్నీ మేము చూస్తాము. థ్యాంక్ యూ సో మచ్. సో మొత్తానికి ఏదైతే గురుకుల పాఠశాలల విద్యార్థులు తల్లిదండ్రులు దూరం అవుతున్నారన్న సందర్భం, రేవంత్ రెడ్డి మీద ట్రోల్స్ నడుస్తున్నాయి, అవన్నీ అవాస్తవమని కొత్త పాలసీ తీసుకొస్తామని మాజీ మంత్రి పుష్పలీల చెప్తున్నారు.